హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు. ముందుగా అందరికీ కనుమ శుభాకాంక్షలు. సో సంక్రాంతి ఈ రోజు అయిపోవచ్చిందండి, కానీ టాలీవుడ్ కి కోలీవుడ్ కి మాత్రం సంక్రాంతి వారం రోజుల ముందే వచ్చింది. అయితే తెలుగు సినిమాల సంగతి పక్కన పెట్టేస్తే తమిళ సినిమాల గురించి మాట్లాడుకుందాం. సో ఒకే రోజున అంటే జనవరి 10న అజిత్ గారు నటించిన విశ్వాసం, అలానే రజనీకాంత్ గారి పేట రెండు ఒకే రోజు రిలీజ్ అయినాయి. సో మనం ఇప్పుడు పేట గురించి మాట్లాడుకుందాం, దాని కలెక్షన్ గురించి చెప్పుకుందాం. సో పేట కార్తిక్ సుబ్బరాజ్ గారి దర్శకత్వంలో రజనీకాంత్ గారు, సింబ్రాన్ గారు, త్రిష గారు, మేఘ ఆకాష్ గారు, విజయ సేతుపతి గారు అందరూ కూడా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం పేట. ఈ సినిమా తమిళనాడులో ఘన విజయం సాధించి కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులను సృష్టిస్తుంది. చాలా కాలం తర్వాత మళ్ళీ రజనీకాంత్ సార్ ఈజ్ బ్యాక్ అనుకునేలా ఈ చిత్రం మంచి స్టైలిష్ మాసివ్ హిట్గా నిలిచిందండి. ఒక పక్క విశ్వాసం, అజిత్ గారి విశ్వాసం ఆడుతున్నా కూడా ఆ ఎఫెక్ట్ ఏమి పేట కలెక్షన్స్ పై పడిపోవటం నిజంగా ఆశ్చర్యం. దట్ ఈజ్ రజనీకాంత్ సార్ అనిపించుకునేలా ఉంది. సో మరైతే ఈ 5 రోజుల్లో పేట సినిమాకు వచ్చిన కలెక్షన్స్ ఏంటి అనేది మనం మాట్లాడుకుంటే, తమిళనాడులో 62 కోట్లు, ఓవర్సీస్లో 40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలు కలుపుకుంటే 6.95 కోట్లు, కర్ణాటకలో 8.50 కోట్లు, కేరళలో 4.60 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 3.75 కోట్లు. సో టోటల్గా చూసుకుంటే పేటాకి ఓల్డ్ వైడ్గా ఈ 5 రోజుల్లో 125.80 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చిందండి. ఇంకోటి ఏంటంటే కేవలం తమిళనాడులోనే ఈ సినిమా రికార్డు 62 కోట్లు. అంటే ఇక రానున్న కాలంలో ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవటం ఖాయం అంటున్నారు అక్కడి చిత్రవర్గాలు. సో ఇంకో విషయం కూడా ఏంటంటే బేసిక్గా తెలుగులో కూడా ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది, అలానే ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు. కానీ థియేటర్ల సమస్య వల్ల పేట సినిమా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ థియేటర్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినా కూడా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు ఈ థియేటర్ని మరింత పెంచే ఆలోచనలో ఉన్నారట ప్రొడ్యూసర్ గారు. సో ముందు ముందు ఈ థియేటర్లు మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా కూడా కలెక్షన్ల వేటలో మన రజనీకాంత్ గారి పేట సూపర్ అని చెప్పాలి. సో ఇదండి మరి పేట సినిమాకి 5 రోజుల్లో వచ్చిన కలెక్షన్స్. సో ముందు ముందు ఈ కలెక్షన్స్ ఇంకా మరింత పెరిగి ఈ 125 కాస్త 200, 250 అలా అవ్వాలని కోరుకుంటున్నాము. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేసి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ కార్తికేయ శివ ఫ్రమ్ RX100. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.